ఉత్సాహం ఉల్లాసభరిత వాతావరణంలో దిగ్గజ బ్రాండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ తన 34వ శాఖను హైదరాబాద్లోని మేడ్చల్లో ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ హాజరయ్యారు. శుక్రవారం 13 సెప్టెంబర్ 2024 హైదరాబాద్ మేడ్చల్ బస్టాండ్ ఎదురుగా టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ తన 34వ శాఖ ప్రారంభించింది. ఇది తెలంగాణలో సిఎంఆర్ షాపింగ్ మాల్ 11వ శాఖ, మొత్తం మీద 34వది. శ్రీమావూరి వెంకటరమణ నేతృత్వంలోని సిఎంఆర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలుగు రాష్ట్రాల వెలుపల తన మొట్టమొదటి స్టోర్ను 6 సెప్టెంబర్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రీటైల్ గార్మెంట్ రంగంలో బ్యాక్ టు బ్యాక్ ఓపెనింగ్లతో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మేడ్చల్లోని 3 అంతస్తుల సిఎంఆర్ షాపింగ్ మాల్లో పాశ్చాత్య సాంప్రదాయ, సాధారణం, ఫార్మల్, పిల్లల దుస్తులు సరసమైన ధరలకు అందిస్తోంది. దసరా దీపావళి పండగల సీజన్ కావడంతో మేడ్చల్ స్థానికుల్లో ఈ మాల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఆల్రౌండ్ స్టోర్. స్త్రీ పురుషులు, చిన్నలు, పెద్దలు, అన్ని వయసుల వారికి తగిన అన్ని రకాల ఫ్యాషన్ దుస్తులు ఈ షాపింగ్ మాల్లో అందుబాటులో ఉంటాయి. ఇక సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఈ స్టోర్ అందించే విస్తారమైన కలెక్షన్లను హైలైట్ చేశారు. ఆకట్టుకునే కలెక్షన్స్తో సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా సీజన్కు హాట్ ఫేవరెట్గా మారడం ఖాయమన్నారు ఈ యువ గన్. మేడ్చల్లోని కొత్త స్టోర్ పట్ల తన సంతృప్తిని, ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. సార్, రమణ గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ నేను కూడా చేసిన ఫస్ట్ ఓపెనింగ్ కదా, సో ఒక బాగా కలిసి రావాలనుకుంటున్నా. ఏం లేదు, నెక్స్ట్ వస్తున్నాయి కదా ఫెస్టివల్స్, దసరా, దివాళీ, సంక్రాంతి. సో డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ గుడ్ కలెక్షన్. ప్లీజ్ కమ్ అండ్ విజిట్. అందరికీ అడ్వాన్స్గా దసరా, దీపావళి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ దసరాకి మంచి ఆఫర్లు ఉన్నాయి. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ సిఎంఆర్. మీ ఫ్యామిలీలో ఐ థింక్ ఇట్స్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ అనుకోండి. చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికి ఎథనిక్ వేర్ కావచ్చు. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ సిఎంఆర్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ అందరికి. ఇక ఈ కార్యక్రమంలో సిఎంఆర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మావూరి వెంకటరమణ, మావూరి మోహన్ బాలాజీ, జనరల్ మేనేజర్ నూలు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.